వెంకటగిరిలో అన్నా క్యాంటీన్ ప్రారంభమై 100 రోజులు పూర్తి చేసుకోవడంతో మంగళవారం మాజీ మంత్రి పరసరత్నం, మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, టీడీపీ ప్రముఖుల ఆధ్వర్యంలో పేదలకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రి టీడీపీ ఉపాధ్యక్షులు పరసరత్నం మాట్లాడుతూ అన్నా క్యాంటీన్ను రామకృష్ణ సొంత నిధులతో నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రజల తరపున రామకృష్ణకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వచ్చే వరకు అన్నా క్యాంటీన్ కొనసాగుతూ ఉంటుందని ఎటువంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ అధ్యక్షురాలు ఉషా, మాజీ ఏఎంసీ చైర్మన్ పులికల్లు రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు గంగాధర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పారు గూడు గుడ్డ గూడు అని. ఆ కాన్సెప్ట్తోనే తెలుగుదేశం పార్టీని స్థాపించి అయితే చంద్రబాబు నాయుడు కూడా అదే జాడల్లో మనం అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళకు భోజనం పెడితే బాగుంటుందని చెప్పనేసి అందరు ఎమ్మెల్యేలను కూడా చెప్పాం అప్పట్లో. అయితే ఆయన సూచన తప్పకుండా చేస్తామని చెప్పి 175 నియోజకవర్గాలలో 247 క్యాంటీన్లు ఓపెన్ చేసి ప్రతి పేదవాళ్ళు టౌన్కి వచ్చేటువంటి వాళ్ళు 5 రూపాయలకి అన్నం తినే విధంగా ఏర్పాటు చేసింది మన జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు. గతంలో ప్రభుత్వాలకి ఇప్పుడు ప్రభుత్వాలకి బ్యారేజ్ చేసుకోండి. ఏది కూడా నవరత్నాలు అనొచ్చు, నవరత్నాలు ఇచ్చినా కానీ ఆయన ఇంకా దానికి డబుల్ ట్రిపుల్గా దోచుకుంటున్నాడు. ఎక్కడ పిల్లలకి సరైన విద్య లేదు, ఆహారం లేదు, వాళ్ళు ఉండేది లేదు. మా ఇంటి దగ్గరనే ఒక హాస్టల్ ఉంది, అక్కడ వింటూ ఉంటాం. సరిగ్గా వాళ్ళకి కూరలు పెట్టే పరిస్థితి కూడా లేదు. ఏమయ్యాయంటే పాత రేట్లు సార్ ఇప్పుడు రేట్లు పెరిగిపోయినాయి, మేము ఆరిది ఇచ్చేది ఆ డబ్బులు కూడా సరిగ్గా ఇచ్చేది లేదు అని రకరకాలుగా చెప్తున్నారు. అందుకని ఇకనైనా ముఖ్యమంత్రి కళ్ళు తెరిచి ముందు పేదవాళ్ళ పిల్లలు హాస్టల్లో ఉంటారు, ఆ హాస్టల్లో ఉండేటువంటి వాళ్ళకి మంచి ఆహారం పెట్టి వాళ్ళు పుష్టిగా ఉంటారు, బాగా చదువుకుంటారు. రామకృష్ణ గారు నన్ను రమ్ముని ఆహ్వానించారు ఆ రోజు ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభించేదానికి. చాలా సంతోషమైంది, ఎందుకంటే ఆ రోజుకి బాలకృష్ణ గారు ఒక్కరే హిందూపూర్లో అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు బాలకృష్ణ గారు. రెండోది బాలకృష్ణ, రెండోది రామకృష్ణ. బాలకృష్ణ రామకృష్ణ ఇద్దరు కృష్ణుళ్ళే. కాబట్టి ఆ రోజు ఈ యొక్క సమావేశానికి ఇక్కడికి వచ్చి ఈ యొక్క సమావేశాన్ని ప్రారంభోత్సవం చూసి కార్యక్రమం పూర్తి అయ్యేంత వరకు ఉండి ఈ యొక్క కార్యక్రమం తిలకించారండి. మొట్టమొదట అన్నగారు ఇప్పుడు మన మాజీ మంత్రి గారు చెప్పినట్టు కూడు గుడ్డ ఇల్లు అన్నగారిది 2 రూపాయల బియ్యం మొట్టమొదట. దీంట్లో ఈ కూడు అనేది ఇప్పుడు చాలా ప్రాముఖ్యమైన పదార్థం మానవుడికి జీవించి పుట్టిన మొదలు మనం స్వర్గానికో నరకానికి వెళ్ళేంత వరకు కూడా ఈ యొక్క కూడు అనేది చాలా ముఖ్యం. అన్నదాత సుఖీభావం అన్నారు, అన్ని దానాల కంటే కూడా అన్నదానం చాలా ముఖ్యమైనది, చాలా పుణ్యమైన కార్యక్రమం. ఆ యొక్క కార్యక్రమాన్ని రామకృష్ణ గారు తన సొంత చారిటీ ట్రస్ట్తో ఇంతకుముందు చెప్పారు మాజీ మంత్రి గారు ఏంటి 22 మాత్రమే 172 మాత్రమే దొరుకుతుంది, దాంట్లో సొంతంగా పెట్టుకునే వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉన్నారు, దాంట్లో రామకృష్ణ ఒకరు. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.